ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన అలాగే మండల పట్టి అధ్యక్షుడు బాలముకుందం గారిని వేదికకి రావాల్సింది తీసుకుంటూ మనకు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సాగునీటి సమస్యను తీర్చుతూ కాళేశ్వరం ద్వారా నిర్మాణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన వరద కాల్వ నుండి కూడా తూము ఏర్పాటు చేసి ఈరోజు మనకు నీటి కరువు లేకుండా అంతకుముందు నీటి కోసం మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి 20 గజాలు 15 గజాలు బావిలు దొండగా నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉగిపట్టే పరిస్థితి వచ్చిందంటే దానికి మన సంజయ్ సారే కారణం. ఇవే కాకుండా మన రోడ్లు అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలో సీసీ రోడ్లు ఇట్లాంటి లేకుండే, కానీ సార్ వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు 1 కోటి 30 లక్షల రోడ్లు మన ఊళ్ళో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కూడా ఇక రోడ్లు అవసరం ఉన్నది. అట్టి రోడ్లు కూడా మన సారు ప్రత్యేకంగా నిధులు తెప్పించి వాటి నిర్మాణం కూడా తొందరలోనే పూర్తయి మన ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మన ఎస్ఆర్ఎస్పి కాళ్ళ మీద ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ బ్రిడ్జి శిథిలమై చాలా సమస్యలు వస్తుండే. సార్ అటు కవితక్క గారు హరీష్ రావు గారి సహకారంతో 1 కోటి పైన నిధులు మంజూరు చేయించి ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయించుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా గ్రామ అభివృద్ధి కాకుండా మన సంఘాల అభివృద్ధి, వ్యక్తుల అభివృద్ధి కూడా బాగుండాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తూ ఆరోగ్యశీల ఏవేవైతే లబ్ధి పొందని పరిస్థితులు ఉంటాయో అట్లాంటి వాటి అందరికీ కూడా సీఎంఆర్ ద్వారా కూడా చెక్కుల పంపిణీ చేస్తూ ఈరోజు కూడా 1-2 చెక్కుల పంపిణీ సీఎం చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఇవి కాకుండా కుల సంఘాలు కూడా అందరూ వారి వారి సమస్యలు వచ్చినప్పుడు వారు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది, దానికి ఒక వేదిక కావాలని చెప్పి వేదిక ఉంటే బాగుంటుందని చెప్పి అన్ని కులాలకు కుల సంఘ భవనాలు ఉండాలి అనే ఉద్దేశం ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సర్పంచ్ భోనయ్య నారాయణ గారిని కోరుతున్నాను. ఈరోజు మన యాదవ సంఘం సంఘ భవనం భూమి పూజ చేయడానికి వచ్చేసిన ముఖ్య అతిథులైన మన గ్రామం ముద్దుపెట్టిన డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ అట్లనే మన గ్రామానికి సారు ఎప్పటి నుండో మనకు సుపరిచితులుగా ఉంటున్నారు. ప్రతి విషయంలో ప్రతి సంఘములతో ప్రతి మనిషితోటి ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి ఏ సమస్య వచ్చినాయని తన దగ్గరుండి ఏదున్నాయని మనకు అందరికీ ప్రతి సమస్య ఏదున్నాయని తన దగ్గరకు వస్తే ప్రతిదీ నేనున్నానంటూ ప్రతి సమస్యను తీరుస్తున్నారు. అలాగే మనకు మన వరద కాలం నుండి మనకు తూము పెట్టుకున్నాం. మనకు తెలుసు మనకి ఇంతకుముందు మన చెరువులో నీళ్ళు ఉండకపోతుండే. ఇప్పుడు మనకు చెరువులో ఎప్పుడు వాటర్ ఉంటున్నాయి, మనకు భూగర్భ జలాలు కూడా మస్తు పెరిగినాయి. అట్లనే మనకి ఇప్పుడు మనకు సీసీ రోడ్లు కూడా వచ్చినాయి, 20 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు దీని తర్వాత గ్రూప్ ఉన్నది ఈ అవకాశం వచ్చిన లేట్ అయినా కానీ సంతోషం. అసలు ఎప్పటికల్లా 4 ఏళ్ల కింద 2,76,000 తెచ్చిపెట్టాం. అటుగా ఇటుగా అనుకుంటే ఆఫీసు ఎప్పుడైనా సంఘ బిల్డింగ్లకు మొత్తానికి మొత్తం ఏ సర్కారు కూడా ఇయ్యదు. కానీ నేను మన దగ్గర అన్ని సంఘాలకు, మన రెడ్డి సంఘం కావచ్చు, యాదవ సంఘము, పూర్వ సంఘము, అట్లనే ముదిరాజులు, గౌడ్స్, మాదిగ, మాల ఉన్నవాటికి జాగుండదు అడిగిన వాటి అన్నిటికీ తీసుకొచ్చిన దాదాపు అందరు కట్టుకున్నారు. ఇంకొకటి మాదిగ సంఘం మిగిలినట్టుంది, పూర్వ సంఘం కూడా మొదలుపెట్టారు. ముదిరాజు సంఘం అయితే గంగపుత్రులు అంటే మన గొల్లోళ్ళు, వాళ్ళకి జాగా లేదు. అది కూడా అంటే దాదాపు అన్నిటికీ కూడా తీసుకొచ్చినాం. మరి ఈనాడు అంతర్గామ గ్రామమే కాదు తెలంగాణ, కొద్దిగా మొదటి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ వచ్చినాక అసలు తెలంగాణలో పరిస్థితులే మారిపోయినాయి. భారతదేశం అంత ఒక తిక్కు ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇంకొక తీరు ఉన్నది. ఒకటొకటి చెప్పుకుంటూ పోతే ఏ పల్లెటూరు అయినా చూడండి, ఇవాళ ఇది 8వ సంవత్సరం, నేను గెలిచి 3 ఏళ్ళు అయింది. కానీ అప్పుడు మీరందరూ బాగా కష్టపడ్డారు, ఇంటింటికి తిరిగారు, 90 పైసల మంది ఓట్లు వేసారు. కానీ నేను కొద్దిగా ఓడిపోయినా, ఇక్కడ దిక్కు రాయకల్ దిక్కు గడ్డగట్టు లోపల ఊర్లు జగిత్యాల కాడ కూడా 3,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఓడిపోయినా మనం ఎన్నడూ కూడా భయపడలే, మనం ప్రజల మధ్య ఉన్నాం. 99 ఊర్లు జగిత్యాల రాయకల్ అసలు పెద్ద పట్టణాలు ఇంటింటికి తిరగడం,
ఆనాడు ఓడిపోయి ఉన్నా గానీ ఎప్పటికల్లా ఇక ఓట కింద పడతా అంత బ్రిడ్జ్ ఇంత ముందు రవీందర్ రెడ్డి చెప్పినట్టు 130 లక్షలతో మంజూరు చేసుకుని మనం పూర్తి చేసుకున్నాం. ఏదో దురదృష్టం దిక్కుల కాంట్రాక్టర్ దొరికింది కానీ లేకపోతే ఎక్కడ లేని 100 ఇళ్ళు అంతరావు కానీ వాడు ఎటు కాకుండా చేసిపోయాడు. వాడు దివాలు తీసిండు అనవసరం కంటే వేరే కాడ లంగా పనిచేసి ఇక్కడ కాదు వేరే కాడ చక్కగా చేయక మనం తీసేద్దాం అంటేనేమో వాళ్ళ తండ్రి నాకు బాగా దగ్గర ఉండే మెట్పల్లి సర్పంచ్ ఉండే నాకు బాగా మిత్రులు ఉండే అటుగా కిటుగా అయింది కానీ ఎట్లనే నేను పూర్తిగా చేయిస్తా. మరి అట్లనే మన వరదకాలం విషయంలో ఎప్పటికెల్లో చెరువు నింపుకోవాలని ఉండే ఇవాళ ఎక్కడ లేని విధంగా మీరు వరదకాలం ఈడికెళ్ళి ఆడదానికి 100 కిలోమీటర్లు ఉంటుంది వందల చెరువులు నింపారు. మన పక్కకే కొండాపురం నింపారు, రంగాపురం నింపారు, బొమ్మని నింపారు, తక్కలపల్లి అంతటా భూమి కాడలు వెళ్ళే మన దగ్గర కూడా ఎంత లోల్లో అయిందో ఇడున్న నాయకులకు తెలుసు రాంప్రపోలు ఎన్ని మాటలు అన్నారు ఏం చేశారు. కానీ ఎవరు కూడా ఇబ్బంది కావద్దని చెప్పి దగ్గర దగ్గర 1500 గజాల పైప్ లైన్లు వేసాం. ఆఖరికైతే ఇవో మనలను పెట్టి నా చేతికెళ్ళి కూడా నిన్న అత్తయ్య కావచ్చు కానీ ఓ 7 అద్దె కింద 5 లక్షల రూపాయలు ఇచ్చాను. మరి ఇవాళ చెరువు నిండా ఉన్నది ఎన్నడూ కూడా చరిత్ర లేదు. చెరువు మంచుకుంటేనే ఊరు మంచుకుంటుంది. ఆఖరి తాగితే నీళ్ళు ఉంటాయి, గోదా గొడ్డు చెట్టు చేమ ఇవైతే మంచుకుంటాయి. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నాడన్నా మన చెరువుకు ఇక్కడ ఇంత మంది ఉన్నారు 1 లక్ష రూపాయలు కావాలంటే రాకపోవు. 25 లక్షలు పెట్టి పూడిక తీసి చెరువు లోతు చేసుకొని కట్టమంచి వేసుకొని బతుకమ్మ దంతలు కట్టుకొని ఇవన్నీ చేసుకున్నాం. అట్లనే మన ఊరుకు దగ్గర ఉంటుంది లింగం చెరువు అని చెప్పి లింగం చెరువు కాడ కూడా 2 అక్కల మనం మంచి బతుకమ్మ దంతలు కట్టించినాం. ఇంకా ముందు ముందు చూస్తున్నాం 40 లక్షలతోటి జైత్యాల తోకకు మంచి పార్క్ చేస్తున్నా. అంతకు జైత్యాల ఎసొంటి పార్క్ ఉండేనో అసొంటి పార్క్ అంతరాకాడ అవుతుంది. మన పిల్లలను తీసుకొని మీరు ఆడకపోయి సరసే కూసబెట్టచ్చు. ఈడ కూడా మన కెనాల్ పట్టి మంచి పార్కింగ్ చేసిన మన సర్పంచ్ గారు ఎన్నడన్నా అంతకుముందు ఒక ఊరికి ఒక ట్రాక్టరు, ఒక టైలరు, ఒక ట్యాంకరు, చెట్లు పెట్టుడు, 24 గంటల కరెంటు, స్తంభాలు ఏడబోతాడా. మిడిల్ పోల్స్ అయితే పల్లె ప్రగతి కార్యక్రమంలో 8 స్తంభాలు వేయాలి, దగ్గర దగ్గర 100 పైన స్తంభాలు వేసారు, లైన్లు గుంజీరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మరి చెప్పకపోతే మీరు అందరూ కావాల్సిన ప్రేమ నా మీద మాగుంటుంది. కానీ అటు చేసి సర్కారు ఏం చేసింది అంటారు. కానీ ప్రభుత్వం వచ్చేప్పటికీ చేసింది. నన్ను సంజయ్ డాక్టర్ మీరు ఎన్నో మర్చిపోరు, నిద్రలో కూడా నేను మిమ్మల్ని మర్చిపోను, రాజకీయంలో ఇవ్వాలొచ్చిన. కానీ ఇన్ని కార్యక్రమాలు చేసింది, ఏం చెప్పినా ట్రాక్టర్ ఇచ్చింది, టైలర్ ఇచ్చింది, ట్యాంకర్ ఇచ్చింది, గ్రామ పంచాయతీకు ప్రతి నెల ఎలక్షన్ వస్తున్నాయి. సెక్రటరీ గారు 3.5 లక్షల రూపాయలు వస్తున్నాయి. సఫాయి కార్మికులకు జీతం 2000 రాకపో పాపం మన సీలు. ఇవాళ 8500 రూపాయలు జీతం వస్తుంది. కరెంటు బిల్లు ఫుల్ వచ్చినా కానీ కట్టగలుగుతున్నారు. నల్ల బిల్లు ఎంత వచ్చినా కట్టగలుగుతున్నారు. మెషిన్ పైన తత్తుంది అయినా కానీ మోటార్ నడితే కట్టగలుగుతారు. అంతకుముందు పైసలు ఏమైనా కట్టకపోతున్నారు, ఫీజులు మీకు ఆ పరిస్థితి ఇవాళ లేదు. జీతం 29000 చేశారు. ఇవాళ మీ అందరికి చెప్తా ఉన్నా వాటికినే రైతు బంధు చెప్తున్నారు, రైతు బీమా చెప్తున్నారు. మరి చెప్పాలి రైతు బంధు పంటకు 70 లక్షల రూపాయలు ఇస్తున్నాయి. ఊరికి పంటకు 70 లక్షలు ఇప్పటికి 7 కోట్ల రూపాయలు వచ్చినాయి అంతర్గతం. 7 కోట్లు ఇదివరకైనా రూపాయలు వచ్చినాయి. ఇదంతా కూడా అదనమే, అంతము సర్కార్ ఇయ్యందే. ఇవాళ దగ్గర దగ్గర 70 మంది గొర్రెలు వచ్చినాయి. ఇక్కడ పైన వచ్చినాయి కానీ తక్కువ రాలే. అంటే 70 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎన్నడన్నా 100 లక్షల రూపాయల గొర్రెలు ఇచ్చిన ఉన్నారా సర్కార్ అన్న మా యాదవ సోదరులు ఉన్నారు. ఇవాళ 70 లక్షలు ఒక్క తెలంగాణ వచ్చినాక వచ్చినాయి. ఓకే వాడు అంటాడు వాడు చిన్న ఉన్నదోడు పెద్ద ఉన్నదని ఓ 5-10 పైసల మందం అటు ఇటు దళారులు ఉంటారు, మోపు అవుతుంది. ఇక మనం ఏం చేస్తాం, ఒక్కసారి మారుతామా? కానీ 70 లక్షల రూపాయల గొర్రెలు 1400 గొర్రెలు వచ్చినాయి. 1400 గొర్రెలు ఊరికి వచ్చి వాడు ఉంచుకున్నాడు, వాడు అమ్ముకున్నాడు, ఏం చెప్తాడు. ఇక దాని బాగా తెలిసిన వాళ్ళు ఎక్కడైతే మంచుకున్నాడని తెలుసు. మరి అట్లనే ఇక చెప్పుకుంటా పోతే రుణమాఫీ, పోయినసారి 100 రూపాయలు రుణమాఫీ అయ్యారు, ఈసారి 25000 అయిపోయింది. చిన్న వాళ్ళది నడిమ వాళ్ళది 50000 దగ్గరకు వస్తున్నది. ఇక పెద్ద వాళ్ళు కొంత మిగిలింది, కరోనా రాకపోతే అది కూడా అయిపోవు. కానీ ఏదన్నా రైతు బంధు ఆపినరా, రైతు బీమా ఆపినరా. ఇవాళ ఇంకొకటి చెప్తా, అంతకుముందు మా రాజరెడ్డి అన్న ఎంపీడీసీ ఉండే, రవీందర్రెడ్డి సర్పంచ్ ఉండే, వాళ్ళ లెక్కేనాడు ఈ ఊర్లో ఎన్ని పెన్షన్లు ఉండే ఒక్కసారి లెక్క తీయ. 250-300 మంది ఉంటే ఎక్కువ, 300 అది 200 చొప్పున అంటే నెలకెంత చెరికైనా 60000 వచ్చు పింఛన్లకు. ఇంకా ఎక్కువ ఎంత 10000 వచ్చా. కానీ ఇవాళ ఎన్నత్తున్న ఎరికైనా 12.5 లక్షల రూపాయలు వస్తున్నాయి. 12.5 లక్షలు మళ్ళీ వచ్చే నెలకెళ్ళి నేను చెప్తున్నా ఇంకో 2 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే కుంటలకు కుంటలకు 3 చచ్చిపోయినోళ్ళు 57 ఇళ్ళలో ఉన్నాయి. ఎక్కడ లక్ష, ఎక్కడ 12.5 లక్షలు చెప్పు. నెలకు 1 లక్ష అంటే 12 లక్షలు. ఇప్పుడు నెలకు 12 లక్షలు 50 కోటిన్నర రూపాయలు
ఈ 6-7 ఏళ్ళకెళ్ళి అంటే దగ్గర దగ్గర 8 లక్షలు వచ్చినాయి, 7-8 కోట్ల రూపాయలు అదనంగా వచ్చినాయి పాత వాటికి కాదు. అంటే నేను చెప్పిన లెక్క ఏమైంది, ఓ 7 కోట్లు రైతు బంధు వచ్చే, 7 కోట్లు ఇవ్వచ్చే, ఒక 11 మంది రైతులు చచ్చిపోయారు, 60 ఏళ్ళ లోపల వాళ్ళు ముసలి ముక్కుడోరు కాదు, 55 లక్షలు వచ్చినాయి. ఏనాడనే రైతు చచ్చిపోతే రూపాయి వచ్చినాయా, రూపాయి ఇవాళ ఈ పైసలు వచ్చాయి. ఏం చెప్తే ఎన్ని చెప్తాయి, చెరువులు చెప్తాయి, కరెంటు పోల్లా, అవన్నీ లెక్కలు తిత్తే 600 పైన కరెంటు మోటార్లు మన ఊర్లే, 600 కరెంటు మోటార్లకు 24 గంటల కరెంట్ ఇస్తుంది. ఇవాళ తెలంగాణగా పోతున్నా మోటార్ల పోని పోదురు పోతా, మోటార్ నడుచుకుని నడకపోదలేకపోవు, నీ మోటార్ నడితే ట్రాన్స్ఫార్మర్ ఉండునో కాలంలో తెలకపోవు, ఆ ట్రాన్స్ఫార్మర్ మంచి పెట్టి సబ్స్టేషన్ కదా వీకింది అందరు. ఇవాళ పరిస్థితి ఎట్లుందా, అందరు కూడా పొద్దున్న దానికి పని చేసుకొని పొద్దుకి భార్య పిల్లలతో ఇంటికా టీవీ చూసుకొని ఇక్కడ తిని చప్పలేక పక్క కింద వాటు వేరే విషయం, మన వాటితో తక్కువ చేయాలి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా చేసుకుంటా పోతూ ఇంతకుముందే చెప్పాడు సిసి రోడ్లు మోర్లు. మన ఊరు ఇవాళ పుట్టింది కాదు, నాకే తెలియదు నడు పుట్టిందో, మా తాతలం ముత్తాతలం మీ తాతలం ముత్తాతలం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎప్పుడు వేయనని రోడ్లు వేయించి చూపిస్తాను కూడా చెప్తున్నా, ఇప్పటికే వేసినాం. ఏ సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నప్పుడు కూడా ఇన్ని రోడ్లు వేయలే, పక్క పక్కకే ఉండరు ఇద్దరు మాజీ సర్పంచ్ సర్పంచ్ సార్, అప్పుడు ఏం నచ్చినాయి ఇప్పుడు ఏం నచ్చినాయి అడుగు వినరా. కాబట్టి ఇన్ని రకాల రోడ్లు ఎత్తు, మన ఊర్లో ట్రాక్టర్లు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అంత ముందు ట్యాక్సీ కడతారు హార్వెస్టర్లు. ఇవాళ దగ్గర దగ్గర 70-80 ట్రాక్టర్లు ఉంటే వాటికి ట్యాక్స్ మాఫ్ చేసినాం, ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేసినాం. ఎందుకు, రైతు మంచిగా ఉండాలని చెప్పి, వ్యవసాయం మంచిగా నడవాలని చెప్పి. మరి అన్ని కూడా డీజిల్ ధర పెరిగాయి, ఏం చేస్తాం అంటే ఒక విషయంలో కాదు, రైతుల కోసం కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, చెరువుల తవ్వుడు కావచ్చు, కాలువలకి వెళ్ళి పైప్ లైన్ వేసి చెరువులు నింపుడు కావచ్చు, రైతులకు పెట్టుబడి సాయం కావచ్చు, రైతు చచ్చిపోతిచ్చుడు కావచ్చు, అదే వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకేదైనా దురదృష్టవశాత్తు అయితే వాటికి కరెంటు శాఖ మన దగ్గర కాలేదని లక్ష్మీపూర్లో దామోదర్ రెడ్డి చచ్చిపోతే కరెంటు శాఖ చచ్చిపోతే కూడా 5 లక్షలు ఇచ్చి వచ్చినాం. ఇవాళ గొర్రెలు చెరువుల చేపలు ఎన్నడన్నా మన గంగపుత్రులు గిన్నె ఉంటాయి మన గొల్లో ఎన్నడన్నా గిండి చేపలు అమ్మంగా మీరు చూసిరా, ఎన్నడన్నా చూసిరా, ఇలా అమ్ముతున్నా అమ్ముతలేరా, రోజు అమ్ముతున్నా చెప్తున్నాడు పక్క సర్పంచ్. ఎన్నడన్నా చూసినామా మన గిండి చేపలు అమ్మంగా, ఎప్పుడైనా మీరు పుట్టినాడికెళ్ళి ఒక్క ఆఖరి ముచ్చట చెప్పడతాయి కాదు రాజరెడ్డి, మన తాతలు పుట్టినాడికెళ్ళి శిస్తు కాదు, నీటి తిరగడదు అలా పడవారి కూర్చుంటుండే లక్షలు పడవారు మన ఇంటి ముందట వసూలు చేస్తా, ఓ సుకరాలు ఓడు తోలకచ్చుడు తోడు తోలకచ్చుడు, ఎక్సైజ్ వాళ్ళు వస్తారు చెట్టు పని అందరు ఇవాళ ఉన్నదా, చెట్టు పని మాపు, భూమి శిస్తు మాపు, నీటి తిరువ మాపు. అరే ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం, ఏం చేస్తలేదు ఈ సర్కారు, ఆడబిడ్డలు ఉంటారు కదా సంటి పిల్లలు ఎత్తుకునేది, లక్క అయితే 100,000 రూపాయలు రాలే ఈ ఊర్లో, 72 మందికి 100,000 వచ్చినాయి, 72 మందికి లక్కలు చెప్తే 100,000 రూపాయలు వచ్చినాయి, 50,000 లక్ష ఎప్పుడు ఇస్తాడు లెక్క చెప్తే 7,000 ఇచ్చినట్టు దిక్కులేడు చూడు పెద్దవాళ్ళు చెప్తాడు, మళ్ళీ కానీ అడుగుతా అయితే ఎటుపోతాడు అడే ఇస్తాడు 5,000 అడిగితే అచ్చి బుక్కడి తినిపోతాడు ఉన్నాడే ప్రేమంటే 100 రూపాయలు పెడతాడు లేకుండా. కానీ సర్కార్ మనం అడిగినావా, ఓట్లప్పుడు చెప్పినావా, ఇవాళ ఇస్తుంది. కళ్యాణ లక్ష్మి అయిపోయింది, కేసీఆర్ కిట్ ఇస్తారని వాళ్ళని అనుకుంటారా, ఇక్కడ సర్కార్ దవాఖాన ఒకటి అడుగురు చెల్లెం, ఎంత మంచి సూట్ కేసు నిండా బట్టలు పెట్టి తల్లికి బిడ్డకు పౌడరు స్నో నూనె దోమలు కుట్టకుండా మచ్చెడతాను, ఆఖరికి గిలగిల ఆడుకునే బొమ్మ పెట్టి తల్లిగారు అత్తగారి ఇంటికి పంపితే కట్టం పెట్టినట్టు, ఆడపిల్ల అయితే 13,000 మొగోళ్ళు అయితే 12,000 పెట్టి ఇంటికాల జీవితం ఇచ్చేస్తుంది అమ్మ ఒడి వాహనం, అమ్మ ఒడి అనే జీవి మనం వాడుకోవాలి. ఇవాళ సర్కార్ దవాఖాన ఎన్ని కార్యక్రమాలని 70 మంది డాక్టర్లను తీసుకొచ్చిన, మీ అందరి దయతోటి నేను ఎమ్మెల్యే గెలిచిన, ఎమ్మెల్యే గెలిచినాక నాకు సంపాదన తగ్గింది, కానీ కరోనా వచ్చింది బాగా బాధపడ్డాయి, మొత్తం దగ్గర కూడా పైసలు లేని పరిస్థితి. మీరు జైతాల కాడ చూడండి, ఒకటి కాదు రెండు కాదు 23 లక్షలు పెట్టి 3 అంబులెన్సులు తెచ్చాడు పెట్టినాడు, ఒకటి నా సొంత పైసలు మొత్తం నాయే 23 లక్షలు, నా దగ్గర కూడా లేకుండా పైసలు ఊడ్చి ఊడ్చి పెట్టిన, ఆడికెళ్ళి హైదరాబాద్లో నా మిత్రులు ఉంటే వాళ్ళనాడు ఒకటి తెచ్చిన, రాయకల్లో ఒకిద్దరు దేవుని దయవల్ల కష్టపడి లక్ష్మణుడు వీరేందర్ అండి నా మిత్రుడు మంచిగా సంపాదించుకున్నాడు, వాళ్ళే అడిగారు సార్ నువ్వు ఇంత పని చేస్తున్నావు మేము కూడా ఇస్తామని చెప్పి అని చెప్పానే వాళ్ళతో. 3 అంబులెన్సులు ఇవ్వాల రైరు కొత్త ఫస్ట్ క్లాస్ 23 లక్షల కోటి పెట్టాం. సర్కారు దవాఖాన్లో డాక్టర్లు లేరంటే
కరీంనగర్ ప్రతి ఒక్కళ్ళు రెండేళ్లకు వెళ్ళి 10 మంది డాక్టర్లు 15 మంది డాక్టర్లు పిలిపిస్తున్నా, వాళ్ళకి రోజు భోజనం పెడుతున్నా వాళ్ళందరికి. ఇప్పుడు సర్కార్కి వెళ్ళి ఇక చెప్పరానంత మంది డాక్టర్లు వచ్చారు, పెద్ద దాఖలు కడుతున్నారు. మీరు కెనాల్ పట్టి మొంగ చూస్తున్నారు కావచ్చు, ఇక మనకు అంతరం డోకానే లేదు, దగ్గరనే ఉంటుంది. 70 మంది డాక్టర్లు వచ్చారు, వాళ్ళ కూసురుతాం జాగలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడో తప్పుడు మొదలు పెడతాం, సార్ వచ్చిన తయారుండే ఈ సమ్మక్క సారక్క జాతర బాగా మంది పోతారని మంత్రి గారు ఆపారు. ఇంతలో అయిపోతారు అంటే ఎన్ని కార్యక్రమాలు చెప్పారు కేసీఆర్ కిట్టు కళ్యాణలక్ష్మి. మా బీడి కంపెనీలు గంగారు అడిగితే కనబడ్డాడు, ఏర్లు ఏర్లకు వెళ్ళి బీడి కంపెనీలలో ఆడోళ్ళు పోయి 10 రూపాయలు పెంచుకొని జగిత్యాల ధర్నాలు చేస్తారు. ఏ సంగత నారాయణ అంతేనా కదా, ఆడోళ్ళు పోయి ధర్నాలు చేస్తారు రోడ్ల పోటీ. దగ్గర దగ్గర బీడి పెన్షన్ ఎన్ని వస్తున్నాయి, 200 మంది అదే ఆడబిడ్డలకు ఇలా నెలకు 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. అందులో కొందరి వాళ్ళు చెప్పుకోకపోయినాయి, సకుటుంబ సర్వే అప్పుడు ఎవరు బీడీలు చేస్తామని చెప్తే అలా రాశారు, అప్పుడు తెలియక కొందరు చెప్పలే. ఇవాళ గీత కార్మికుల పెన్షన్ అంటే ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పోతే కింది కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మేమందరం అయితే మీ కుటుంబ సభ్యుల లెక్క ఎప్పుడు ఉంటాం, దాని గురించి ప్రత్యేకత అవసరం లేదు. రాజకీయాలలో ఉంటాం లేకుండా ఉంటాం అంటున్నాం. మన పిల్లలు చదువుకుంటారు బల్లాల, మన పిల్లలు చదువుకుంటారు బల్లాల. మా గంగావ దొడ్డు బియ్యం ఆడి పెడతారు, అంతకుముందు ఇప్పుడు సన్న బియ్యం ఆడి పెడుతుంది, పెడుతున్నావు లేదా అడుగురు మగ సన్న బియ్యం పెడుతుంది ఉండేనా అంతకుముందు. ఇదే పిల్లలు అడవికి వెరగానే గర్భవతున్నప్పుడు అంగన్వాడి పోయినావా, ఎన్ని కోడిగుడ్లు ఇచ్చారు నెలకు రోజుకు ఒకటి. అంతకుముందు వాళ్ళు అడుగుని ఎత్తిస్తుంటారు తెలంగాణ రాకముందు, తెలంగాణ రాకముందు 10-12 కోడిగుడ్ల కంటే ఎక్కువకపోదు. ఇవాళ ప్రతిరోజు కోడిగుడ్డు పాలు అన్ని ఇస్తున్నారు పిల్లలకి, రేపు బాలామృతం అందిస్తుంది. అవి అట్టిగానే రావు, కోడిగుడ్డలైనా 5 రూపాయలు అనుకోవద్దు. రాష్ట్రం అంతా ఇదంతా వేసుకుంటూ పోతే 200 కోట్ల రూపాయలు ఎక్కువైతున్నాయి, 200 కోట్ల రూపాయలు. మరి వాళ్ళకి అంగన్వాడిలో ఆయం ఉంటుండే, మీరు అడుగురు జీతం ఎంత ఉండే 1000 రూపాయలు ఉండే, వాళ్ళకే ఉండదు, వీళ్ళకేం పెడతారు. ఆ టీచర్ అమ్మకి 4000 ఉండే, ఉన్నారా అంగన్వాడి టీచర్ చేసి ఎందుకు? ఆరోగ్య లక్ష్మి పథకం కింద తల్లి పిల్లలని మంచిగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. అలాంటి టీచర్ అంటున్నాం, ఎందుకంటే ఆ పిల్లవాడు పెరిగినాక నువ్వు ఆ అంగన్వాడికి తోలుతావు, పంపాలే. వాళ్ళు వట్టిగా ఏదో పాలు తాగిచ్చి పంపుడు కాదు, ఒకటి రెండు మూడు చెప్పాలి, ఇది చెప్పాలి, ఏబిసిడీలు చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఇవాళ మా ముందట ఉన్నారు మా తహసీల్దార్ గారు వాళ్ళు వీళ్ళు నేను రవీందర్ రెడ్డి మా మనవరాలు పెద్ద పల్లెలకు మొత్తం అమృతం కావచ్చు. మీ దాంట్లో కొందరు పెద్ద రైతులు ఉంటే పంపిస్తారు, మరి లేనోళ్ళు నేర్చుకోవాలి, అక్కడ అంగన్వాడీలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది, 5 ఏళ్ళకు నువ్వు బడికి తోలితే మా పిల్లలు అన్నీ చెప్తారు, ఏబిసిడి 1 2 3 2 2 2 2 అంటారు. ఈ పిల్లగాళ్ళకి ఏం రాదు, మంచి పాలను అంగన్వాడీ వర్కర్లు కాదు, పడవలు కాదు, మీరు టీచర్లు. వీళ్ళకి చదువు చెప్పాలని చెప్పాలి, జీతం ఏదో చేసి నెరకైనా 4000 ఉంటే 13500 చేసారు. మొన్న మొన్న అయితే పాలిస్టర్ చీరలు వద్దు మంచి చీరలు ఇస్తామని చెప్పి పోచంపల్లి కాటన్ చీరలు కూడా ఇచ్చినాం అంగన్వాడి టీచర్లకు. ఉండదా ఈ ఏరియాలో అంగన్వాడీ ఎవరు అంగన్వాడి టీచర్ ఎవరు కదా ఏరాయా. మరి ఏమంటే పుట్టిన బిడ్డకి వెళ్ళి పెడితే అటెన్గా బిడ్డ పెరిగేటప్పుడు ఏం కావాలి, చదువు కావాలి, గురుకులాలు కావాలి, చెప్పే సార్లకు జీతాలు పెంచాలని చెప్పి అక్కడ జీతాలు పెంచాం. మీరు అడుగురు ఏ సార్నన్నా ఇక్కడ బల్లే, మన చిన్నపడి ఉంది కదా డబల్ జీతం అయింది ప్రతి ఒక్కళ్ళకి అందరికి. మన తెలంగాణలో ఇచ్చినన్ని జీతాలు సర్కారంలోకి ఎవరికిత్తలేరు. మనం ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇష్టపడి పాలించుకుంటున్నాం. మన అధికారులను కూడా మనం గౌరవించుకుంటాం, వాళ్ళు కూడా అదే ప్రేమతోటి మనకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ టీచర్లు మంచి చదువు చెప్పాలి, ప్రతి అధికారి మంచిగా పనిచేయాలి అని చెప్పి దేశం లెక్క లేనంటే జీతాలు ఇస్తారు. చూడు మా ఆడవాళ్ళు ఎంత మంచిగా ఉంటున్నారు మా చెల్లెలు. వాస్తవం ఇది, సెక్రటరీలు ఊరూరు కొండిరా, 4 ఊర్లకు ఒక్కడు ఉండే ఉండొక్క సెక్రటరీని మంచిగా చూసుకుంటున్నాం. ఇందాక మన జీతం అంతా డబల్ జీతం చేసినాం, 15000కు తయారై వచ్చాడు మన సంతోషం, 15000 జీతానికి అంతేనా, 15000కు సైన్స్ సంతకం పెట్టాడు, 29000 చేసాం ఒకటే దెబ్బకు డబల్. తన బాధ్యత మిమ్మల్ని ప్రేమలో చూసుకోడు, తన బాధ్యత మీకు నీ ఇంటికి నీళ్ళు ఇచ్చుడు, తన బాధ్యత చెట్లు పెట్టుడు, తన బాధ్యత శుభ్రంగా ఉంచుడు, తన బాధ్యత ట్రాక్టర్ గిక్టర్ మంచిగుండదా లేదా చూసుకున్నాడు, తన బాధ్యత కరెంటు లైన్ వస్తుందా లేదా చూసుకున్నాడు. మీ ఊరుకు బాస్ జిల్లా కలెక్టరేట్లో నీకు ఆయన మన ఊరికి సంతోషం, తన బాధ్యత. ఈ రకంగా మన పిల్లలు చదువుకునేందుకు కాలేజీకి పోతారు జగిత్యాల ప్రైవేట్. మొన్న ఒక దగ్గరికి అయినా ఏడు చదువుతున్నావమ్మా అంటే అక్కడ కోదాళ్ళు చదువుతున్నారు, ఏం చదువుతున్నావు అంటే ఇంజనీర్, ఎంత కడుతున్నావు అంటే ఫ్రీ సార్, ఫ్రీగా చదివిస్తాడు వాడు ప్రైవేట్ వాడు, సర్కార్ దవాఖానకు వద్దాడు ఫ్రీగా చూస్తాడా, ఆరోగ్యశ్రీ ఉంటే ఫ్రీ ఆపరేషన్ చేస్తాడు. అట్లనే ప్రతి పిల్లగాడు కాలేజీకి పోతే ప్రైవేట్లోకి పోతే
మన ప్రభుత్వం ఆ కాలేజీలకు పైసలు ఇస్తుంది వాటికి కాదు. పిల్లగాడికి అయితే కొద్దిగా 13వ తరగతి అంటారు కదా, ఖర్చులకు కూడా 5,000 రూపాయలు ఇస్తుంది. పుస్తకాలకు ఖర్చులకు కూడా 5,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, చదువుకునే వాళ్ళకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, యాదవులకు కావచ్చు, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కావచ్చు, బిడ్డ పుడితే కావచ్చు, బిడ్డ పెరిగేతంది కావచ్చు, చదువుకుంటుంది కావచ్చు, ఆఖరుకు ముసలి చేత కాకపోతే దేశంలో ఎక్కడ కూడా 2,000 రూపాయలు పెన్షన్ లేదమ్మా, దేశంలో ఎక్కడ లేదు. ఇంకా కొంత సాల్తలేదు అంటున్నారు కావచ్చు. ఇక రాజకీయం కాదు చెప్తున్నా, మన దేశాన్ని పాలించిన 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో దగ్గర దగ్గర 25 రాష్ట్రాలు ఉన్నది. మా చదువుకున్న మహేందర్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, తెలుసుకోరు మీరు. ఎక్కడ కూడా 1,000 రూపాయలు పెన్షన్ లేదమ్మా, అంతా 750 ఎక్కువ. మనం ఇవాళ 2,000 రూపాయలు ఇస్తున్నాం, 2016 కుంటోలు గుడ్డోలు ఉంటే 3,016 ఇస్తున్నాం. ఎక్కడ కూడా లేదు ఇంత. బీడీ కార్మికులు 16 రాష్ట్రాలలో చేస్తారు నారాయణ నాయుడు గారు, ఏ రాష్ట్రంలో రూపాయి ఇచ్చిన వాళ్ళు లేడు. 16 రాష్ట్రాలలో చేస్తారు మన 29 ఉంటే, ఏ రాష్ట్రంలో రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు. ఒక్క మన ప్రభుత్వం అంతర్గామంలో 200 కాదు, మన నియోజకవర్గంలో 22,000 మందికి, రాష్ట్రంలో 400,000 మందికి ఇస్తున్నారు. ఇంతకుముందు చెప్పిన రైతులు 11 మంది చనిపోయారండి, అంతరాలు 11 పోతే జగిత్యాల నియోజకవర్గం జిల్లాలో 2,300 మంది, రాష్ట్రంలో 70,000 మంది రైతులు చచ్చిపోయారు. 70,000, 3,500 కోట్ల రూపాయలు ఇచ్చిన, అంటే ఇన్ని రకాలు ఈ ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఉన్నది. అయినా కానీ మనం ఎన్నో తిప్పలు పడుతున్నాం, టీవీలో చూస్తున్నారు, ముఖ్యమంత్రి మాట్లాడేది కొద్ది ఇరు మీకు తెలుస్తుంది మన బాధ ఏంటి, మనది ఏందని చెప్పి. దీన్ని నేను ఆ రకంగా వాడుకోదలుచుకోవాలి. ఇక చివరగా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, నాకు కూడా ప్రతి కుల సంఘానికి బిల్డింగ్ ఉండాలని ఉండేది, ఉండే అప్పుడు ఓడిపోయి ఉన్నా కానీ కవితమ్మ గారి సహకారంతో అన్ని కుల సంఘాలకు ఎంతో కొంత తీసుకొచ్చినాం. కొన్ని పూర్తయిన ముద్రా సంఘం కూడా పూర్తయిన నా వెనుక వచ్చింది రమ్మని, నాకే ఓడి కాలేదు. మాల సంఘం కట్టుకున్నారు, కొన్ని అక్కడ మన బీసీ సంఘం దగ్గర కూడా కట్టుకున్నారు. అది ఇంకా కొంత వేసేది, రవీందర్ రెడ్డి బాధ్యత వేయటం చేతలేడు, అవుతుందా? అక్కడ కూడా మాడల్ కాలనీలో కూడా ఇది ఉంది. ఇట్లా మనం అన్నిటికీ చేసినాం, మీరు కూడా చేస్తున్నాం. కరోనా ఉండి 3 ఏళ్ళకెళ్ళి ఒక్క రూపాయి కూడా నాకు పర్సనల్గా నిధులు రాలే, మీ అందరూ తెలుసు, అంతా అస్తవ్యస్తం. అయినా కానీ రైతు బంధు ఆపలే, రైతు బీమా ఆపలే, జీతాలు ఆపలే, పింఛన్లు ఆపలే, కానీ ఇట్లాంటి వాటికి కొద్దిగా ఆగింది, కొన్ని రోడ్లకు పెద్ద పెద్ద వాటికి ఆగింది. కాబట్టి ఉన్నంతలు ఇప్పుడైతే సర్దుకోండి. మరి అసలు 4 ఏళ్ళైంది చూసినారే ఉన్నాయా, మాడిఫై చేయలే. నా దగ్గర వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా, రేపు ముఖ్యమంత్రి వచ్చినారు దండం పెడతా, విన్నారా? నా కోసం ఏం పని లేదు, మీకోసం దండం పెడతా, తప్పకుండా మళ్ళీ ఇంకెక్కువ వచ్చేలాగా చూస్తా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కొద్దిగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ రేపో ఎల్లుండో ఓట్లు లేవు, ఇంకా మస్తు రోజులు మీరు అందరు ప్రేమతో ఉన్నారు. నేను ఏం చెప్తానని చెప్పకముందే సద్దులు కట్టుకుని ఊర్లో పండు తిరిగి నాకు వేయించుకొచ్చిన వాళ్ళు, నేను ప్రత్యేకంగా చెప్తాను. కానీ తెలియాలి విషయాలు. చాలా మంది రోజు టీవీలలో ఈవీలలో తిట్టుడు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. అవు మా ఒడ్డేంకా వింటున్నాడు, ఏం పరిస్థితి ఉండే ఒడ్డరకాయలలో తాగేతందుకు నీళ్ళు దిక్కులేని పరిస్థితి జగిత్యాల తెలంగాణ రకము. మీ అధికారులకు చెప్తా ఉన్నా తాగడానికి లేకుండే. నేను ఓడిపోయినాక కరీంనగర్ పోయి కలెక్టర్ అమ్మని బతిలాడి 5 లక్షలతో పైప్ లైన్ ఈడికి లాడికేసాం సన్నంకి తత్త. అటనికి ఇవాళ చెరువు నిండింది, బకెట్లతో ముంచుకోవచ్చు, చేదుకోవచ్చు చేయడానికి కాదు. ఇవాళ మిషన్ బయట ట్యాంక్ కట్టాం గంత పెద్ద పైప్ లైన్ వేసిన ఒడ్రకాలనికి, ఆ గుట్టకాడ ఇలా నీళ్ళు ఎక్కిస్తున్నాం, అక్కడికి మోటార్ పెట్టి అద్దనా నీళ్ళు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ చేసినాం, అంటే ఏం చేసిందని మాట్లాడటం బాగా అయిపోయింది. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాలు ప్రతి విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. జనరల్గా పల్లెటూళ్ళలో ఏ తప్పరు ఆ సంగతి అందరూ తెలుసు. అలాగే మా గోలకూరులో అసలు తప్పరు, తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశయము చేసాము, ఇంకా కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, భూమి పూజకు ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.